నేత విష్ణువర్ధన్ రెడ్డి ఏమన్నారంటే రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో ఎంతో కొంత ప్రభావం చూపించడం కోసం ఈ ఇష్యూని లేవనెత్తింది మేము చాలా చిత్తశుద్ధిగా ఉన్నాం ఏపీ ప్రయోజనాలు నెరవేర్చడంలో విభజన హామీలను నెరవేర్చడంలో అని చెప్తూ ఉన్నారు దీనిలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి ఉందట ఆ రాజకీయ కోణంలోనే ఈ ఉద్యమాన్ని లేవనెత్తుతోందట బీజేపీ నాయకులు చెప్పే మాట దీనికి మీ సమాధానం ఇప్పుడు బీజేపీ నాయకులు దీంట్లో ఇష్యూ ఉంది అంటున్నారు ఇష్యూ ఎవరు స్టార్ట్ చేశారు లాభాల్లో ఉన్నటువంటి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం దాదాపు 890 కోట్ల రెవెన్యూ ఇచ్చేటటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పు కూడా నాలుగింతలు దాదాపు 42000 కోట్లు రిటర్న్ పే చేసినటువంటి ఒక ప్రముఖ సంస్థని ప్రైవేట్ పరం చేయడానికి వీళ్ళు టెండర్లు వేసి దీన్ని అప్పనంగా అమ్మడానికి నిర్ణయించుకున్న తర్వాతనే కదా ఇష్యూ స్టార్ట్ అయింది ఈ ఇష్యూని భారతీయ జనతా పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వాడుకుంటే ఏంది బీఆర్ఎస్ వాడుకున్నా వాడుకోకపోయినా రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడే కదండి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడ్డది 32 మంది ప్రాణత్యాగాలకు సంబంధించినటువంటి ఒక ఫలితం అది 32 మంది ప్రాణత్యాగాలు ఉన్నాయని చెప్పి తెలుగు ప్రజల అందరికీ కూడా ఒక ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అట్లాంటి సంస్థని అప్పనంగా ప్రైవేట్ పరం చేస్తాము అంటే భారత రాష్ట్ర సమితి మేము ప్రభుత్వం తరపున తెలంగాణ ప్రభుత్వం తరపున మేము బిడ్డింగ్ లో పాల్గొంటాం ఈ సంస్థని ప్రైవేట్ పరం కానివ్వం ఖచ్చితంగా దీని లాభాలు ప్రజలకు అందేలా చూస్తామని చెప్పి మేము ముందుకొస్తే సాటి తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వంగా మేము ముందుకొస్తే దీన్ని రాజకీయం చేస్తున్నామని చెప్పి రాజకీయాలు చేసేటోళ్ళు మాట్లాడుతున్నారంటే భారతీయ జనతా పార్టీ ధైర్యం చూడండి ఇక నవ్విపోదురు గాక నాకేం సిగ్గు అన్నట్టు చేసిన ఇష్యూ చేసింది వాళ్ళే ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినటువంటి భారత రాష్ట్ర సమితి రాజకీయం చేస్తుందని ఆరోపణ చేసేటోళ్ళు వాళ్ళే ఒక నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు ఒక నిమిషంలో మీకు అవకాశం ఇస్తారు రాహుల్ సౌజన్య గారు సాధారణంగా జన సైనికులు ఎక్కువగా ట్రోల్ చేసేది ఎవరినంటే గుడివాడ అమర్నాథ్ గారిని చాలా చెప్తూ ఉంటారు ఆయన చేసిన ప్రతి దాన్ని కూడా మీరు ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు కోడిగుడ్డు ఏదో ఫిలాసఫీ